మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ప్రతి మనిషిని 8 వైబ్రేషన్స్ ఆవరించి ఉంటాయండి. ఇది జీవితకాలంలో ఘటనాన్ని బట్టి, యూనివర్స్ లెక్కల్ని బట్టి ప్రతి అంశాన్ని కూడా ఇవి ప్రభావితం చేయగలవు. ఇక్కడ 3 అనేటటువంటి వైబ్రేషన్ కనుక మనిషి జీవితంలో 19 నుంచి 22 వయసు మధ్యలో ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా లాయర్స్ అవుతారండి. 25 నుంచి 29 మధ్యలో కనుక ఎఫెక్ట్ అయితే వీళ్ళు గవర్నమెంట్ నియమించిన జడ్జీలుగా వీళ్ళు రూపాంతరం చెందుతారు. అంటే ఇది కేవలం లాయర్స్కేనా అంటే నేను చెప్పిన టైం బౌండ్లో మాత్రం కేవలం లాయర్సేనండి. అలాగే 18 వయసులో కనుక 3rd వైబ్రేషన్ యాక్టివేట్ అయితే మ్యాథ్స్ సరిగ్గా చేయకుండా బొటాబొటి మార్కులు వచ్చిన పిల్లవాడు కూడా ఇంజనీరింగ్లోకి ప్రవేశం తీసేసుకుంటాడు. ఆ తర్వాత సబ్జెక్ట్స్ ఏవి ఫెయిల్ కాకుండా పాస్ అవ్వడం కూడా జరుగుతుందండి. ఓన్న శక్తి ఏమీ ఉండదండి, వైబ్రేషన్ మన శక్తి ఏమి ఉండదండి. మన శక్తి ఉంటే మన జీవితాన్ని మనమే డిసైడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ మన శక్తి అంటూ ఏది ఉండటం అయితే జరగదు. ఎందుకంటే ప్రతిదీ కూడా, ప్రతి వ్యక్తి జీవితం కూడా లెక్కతోనే వస్తుందండి. అన్వయించుకోవాలి, విశ్లేషించుకోవాలి, సమన్వయపరచుకోవాలి. మీ జీవితం మీద ఏం నడుస్తుందో లెక్క వేయాలి. ఇదండి ఒరిజినల్ శాస్త్రం. అంతేకాని ఏకి 1 జడ్కి 7 ఓకి 6 7 ఇది కాదండి శాస్త్రం అనేది. మీ లెక్కలు మీరు ఎన్నన్నా వేసుకోండి, ఓకి 1 వేసుకోండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? సరే వేస్తారండి, దాని తర్వాత ఏమిటి? అమ్మయ్యా మనం 42 ఉన్నాము అని అంటే ఈ 42 ఎంతమందికి ఎన్నిసార్లు పనిచేస్తుందండి? అందుకే ఇక్కడ వచ్చిందండి వైబ్రేషన్ లెక్క. వైబ్రేషన్ అనేది మామూలు న్యూమరాలజీ స్థాయిని దాటేసి అప్లికేషన్ లెవెల్లో వచ్చినటువంటి శాస్త్రం. అంతేకాని దీని గురించి పుస్తకాలు ఎందుకు లేవు అంటే, నిజంగానే ఈ శాస్త్రజ్ఞానం అందిన వాళ్ళు మోసాలు చేయాలనుకుంటే విపరీతమైన మోసాలు చేయొచ్చండి. అఫ్కోర్స్ ఆల్రెడీ ఇదంతా కమర్షియల్ ప్రపంచం. ఇక ఈ శాస్త్రం కూడా బయటికి వచ్చేస్తే మోసాలకి అంతు లేదు కాబట్టి నాకు తెలిసి భగవంతుడే ఆపుతున్నాడు దీని మీద పుస్తకాలు రాకుండా. వైబ్రేషన్ మీరనటం ఈజీ, నేను అనను ఈజీగా. వైబ్రేషన్ అంటే ఏమిటో తెలిసిన వ్యక్తిగా నేను ఎప్పుడు పడితే అప్పుడు లెక్కలు టపీ టపీమని వెయ్యనండి. చాలామంది అడుగుతుంటారు, మేము వచ్చాం కదండి మాది కూడా చెప్పేయండి, నాకు సిద్ధాంతం ఉంది, 48 నేను టెస్ట్ చేస్తే తప్ప చెప్పను, నాకు పడుతుందండి అంత టైము. అది నా శ్రద్ధ కావచ్చు, వైబ్రేషన్స్ అంటే నాకు భయం కావచ్చు. ప్రతిదీ కూడా ఏజ్ టు అకార్డింగ్ టు ఎందుకు చెప్పగలుగుతున్నామంటే శాస్త్రం మీద నాకున్న గౌరవంతో పాటు శాస్త్రం అంటే నాకున్న భయం కూడా కారణం. చాలామంది అడిగారు మాకు సబ్జెక్ట్ ఇచ్చేసేయండి చెప్పండి అండి. స్ట్రిక్ట్లీ నో అండి, నేను ఇవ్వను. ఇవ్వనప్పుడు ఇది ఎందుకు చెప్పడం అని మీరు అనొచ్చండి. నేను వాడతాను, నాకు పర్మిషన్ ఉంది కదండి, నేను వాడతాను, నాకు పర్మిషన్ ఉంది. ఇంకొకరికి ఇవ్వడానికి నాకు పర్మిషన్ లేదు కాబట్టి నేను ఇవ్వను. భగవంతుడు తయారు చేసుకుంటే ఇంకొక మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్ బయటికి రావచ్చు, నేను మాత్రం తయారు చేయను. ఇప్పుడు నా మీద 3rd నడుస్తుందండి, నాకున్న క్రియేటివిటీ అమోఘం. నేను 3rd వైబ్రేషన్లో ఇప్పుడున్నాను, నాకున్న నాలెడ్జ్ అనంతం, నా ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా నన్ను కాపాడేది కూడా 3rd వైబ్రేషన్. సో ఎట్ దిస్ ఏజ్ 57 నా మీద 3rd వైబ్రేషన్ పనిచేస్తున్నప్పుడు రకరకాల క్రియేటివిటీ బయటకు వస్తుందండి. మామూలుగా కాదు. ఒక మనిషికి వివాహం ఎందుకు జరుగుతుంది, సంతానం ఎప్పుడు అనే క్వశ్చన్స్కి వెనకాల ఆన్సరు నాకు తెలియటానికి 57 పట్టింది. దట్ ఈజ్ మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. అంతేనండి. సో ఒక వ్యక్తి మీద 3 కనుక పనిచేసినప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడండి, జడ్జీల కింద, ఆ తర్వాత లెక్కలంటే భయం ఉన్న వ్యక్తి కూడా ఇంజనీరింగ్ చేయటంలోను, ఆ తర్వాత ఏదన్నా ప్రీచింగ్ లైన్లో కానీ ఉన్నప్పుడు అద్భుతమైన మెథడాలజీ మన సొంతం కావటంలోనూ 3 అనేటటువంటి వైబ్రేషను అద్భుతం. ఇలా 3rd వైబ్రేషన్ జరిగినప్పుడు పొరపాటునైనా మీ పేరులో సి అనే అక్షరం కనుక ఉందా గోవింద, ఇంతటి 3rd వైబ్రేషన్ కూడా మన నెగిటివ్ వైపు మామూలుగా కాదండి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. ఏదైనా వరద వచ్చినప్పుడు ఒక మనిషి ఎలా కొట్టుకుపోతాడో,
ఏ వస్తువైనా ఎలా కొట్టుకుపోతుందో థర్డ్ వైబ్రేషన్ అంత నెగిటివ్లోకి మనల్ని లాగేస్తుందండి. సునామీనే, దాన్ని ఇంకా మనం కాదనలేము. సో ఇటువంటి థర్డ్ వైబ్రేషన్లో మన పేరులో సి లేకుండా ఉండటం చూసుకోవాలి, అథవా సీని తీసేనన్నా తీసేయాలి. వెరీ డేంజరస్ అండి సి అనేది. ఈ లెక్కలన్నీ ఎక్కడ తెలుస్తాయండి, ఎప్పుడు తెలుస్తాయి, అందరికీ ఎందుకు అర్థమవుతాయి కదా? సో ఇంతటి రహస్యమయమైనటువంటి ఈ వైబ్రేషన్స్ మీ పేర్లో, మీ డేట్ ఆఫ్ బర్త్లో, మీ జీవితంలో జరిగే సంఘటనలను బట్టి ప్రతిదీ అంచనా వేసినప్పుడు వచ్చేటటువంటి డైమెన్షనల్ ఫ్రీక్వెన్స్ లెక్కే వైబ్రేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.